算了。హలో హరి, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను. ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఉదయమే వచ్చాను. నువ్వు ఒక్కదానివి వచ్చావా? మీ ఆయన కూడా వచ్చాడా? రాలేదు. ఎందుకని? ఆషాఢం అని రాలేదు. మనీష, అది నిన్ను చూడాలని ఉంది. నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నాకు కూడా నిన్ను వదిలి ఉండబుద్ధి కావట్లేదు మనీష. అయితే ఎక్కడ కలుసుకుందాం? నువ్వే చెప్పు. ఆడదా, నేనేం చెప్తాను? ఒకడు నువ్వు చెప్పాలి కానీ. మన మామూలు దొడ్లో కలుసుకుందామా? అమ్మో, మామూలు అయ్యో. అయితే మా ఇంటికి రా. అమ్మో, మేము పెళ్ళాం లేదా? దానికి నాలుగు నిద్ర మాత్రం వేస్తాలే. అమ్మో, తెలిస్తే? తెలియకుండా నేను జాగ్రత్త పడతాలే. తెలిసినా అదేమనదు. అది వచ్చి అమాయకురాలు. ఏ, మీ ఆవిడ అందంగా ఉంటుందా? అందంగానే ఉంటుంది. నాకంటే అందంగా ఉంటుందా? నీకంటే అందంగానే ఉంటుంది. అయితే వెళ్ళి మీ ఆవిడతో కులుకు. అది అంత అందంగా ఉన్నా ఇంతవరకు చెయ్యి కూడా వేయలేదు మనీష. అవును, నిజమా? నిజం, నీ మీద ఒట్టు. నేను కూడా మా వారికి ఇంతవరకు దగ్గర అవ్వలేదు. ఎందుకు దగ్గరకు రానిలేదు? నీతోనే తొలిసారి కలవాలనుకుంటున్నాను. ఆ రోజే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నట్టయితే బాగుండేది. ఏం చేద్దాం, భార్యాభర్తలుగా కలిసే అదృష్టం లేదు. భార్యాభర్తలుగా కలుసుకునే అదృష్టం లేకపోయినా ప్రేమికులుగా ఫస్ట్ నైట్ చేసుకునే అవకాశం వచ్చింది. అవును, ఈ అవకాశం నేను వదులుకోను. రాత్రి ఎన్ని గంటలకు రమ్మంటావు? సరిగ్గా 10 గంటలకు. బాగా అందంగా రా. నిన్ను చేసుకున్నప్పటి నుంచి తలనొప్పి పుడుతూనే ఉంది. వెళ్ళి నీళ్ళు పెట్టుకో. ఎందుకండి అంత విసిగించుకుంటారు? వెళ్ళి దగ్గరుండి ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నేను అంత అందంగా లేనా? అదంతా నాకు తెలియదు. నన్ను వదిలి నువ్వు పుట్టింటికి వెళ్తావా? నేను వెళ్ళనండి. ఎందుకు వెళ్ళవు? ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరగలేదు కదా. అయినా పర్వాలేదు, జీవితాంతం మీతోనే కలిసి నడుస్తాను. అంటే నీ కోరికలు అంచుకొని నాతో జీవితాంతం కలిసి నడుస్తావా? చూడండి, శారీరకంగా కలిస్తేనే సంసారం అంటుంటే ఈ లోకంలో ఏ భార్యాభర్త కడదాకా కలిసి ఉండలేరు. అవునండి, ఈ అందము ఒంట్లోని ఓపిక కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మనసులు కలిస్తేనే కదా జీవితాంతం కలిసి ఉంటాం. అవునండి, మన పక్కింటి రాదని పడుకున్నా రమ్మన్నారంటే నిజమేనా? ఊరికి వెళ్ళినప్పుడు పక్కింటి రాదా, టీ తాగేటప్పుడు వచ్చింది. టీ తాగుతావా అన్న, అన్నం తినేటప్పుడు వచ్చింది. అన్నం తింటావా అన్న, కొడుకునే టయానికి వచ్చింది. కొడుకుందావా అన్న, అంతేగా చెప్పండి. ఏందయ్యా, సోకడే చిన్ననాయనాల నాగార్జునలు అలా రెడీ అవుతున్నావు, ఏంది విశేషం? ఈరోజు మన ఫస్ట్ నైట్. నిజమా? అవును తులసి, ఇందాక నువ్వు చెప్పిన మాటలు విని నా మనసు మారిపోయింది. అబ్బా, ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగింది. అవును తులసి, నువ్వు తయారుగా ఉండు, నేను వెళ్ళి మల్లెపూలు తీసుకుని వస్తాను. పిచ్చి మొహంది, నిజంగా దీంతో ఫస్ట్ నైట్ అనుకుంటుంది, కానీ దీనికి తెలియదు. దీనికి నిద్ర మాత్రలు కల్పించి దీని ప్రక్కనే నా మనీషాతో ఫస్ట్ నైట్ చేసుకుంటాను. అవును, దీనికి ఎన్ని నిద్ర మాత్రలు వేస్తే స్పృహ లేకుండా పడిపోతుంది? వెళ్ళి ఆ మెడికల్ షాప్ వాడిని అడుగుదాం. నిద్ర మాత్రలు ఉన్నాయా? ఉన్నాయి.
పృహ లేకుండా పడిపోవడానికి ఎన్ని మాత్రలు వేసుకోవాలి? 5 వేసుకుంటే సరిపోతుంది. సరే 10 మాత్రలు. హలో మనీషా, రెడీ అవుతున్నావా? రెడీ అవుతున్నాను. నేను రెడీనే. ఇప్పుడే మా ఆవిడికి నిద్ర మాత్రలు తీసుకెళ్తున్నాను. నువ్వు ఫోన్ చేయకి నేను వచ్చేయి. మెడికల్ షాప్ అతను చెప్పినట్లు 5 బిళ్ళలు సరిపోతాయో లేదో ఏమో. మనీషా, నేను మంచి మూడులో ఉండగా మెలకు వస్తే అమ్మో పంపలు మునుగుతాయి. ఎందుకైనా మంచిది, మొత్తం 10 బిళ్ళలు కలుపుతా. స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఏం తులసి, మంచం రెడీ చేసావా? నేను రెడీ చేశాను. పక్కన పిల్లని పెట్టుకుని ఇదంతా ఏంటి? అంత మాటానికే ఈరోజు మన పని జరగాల్సిందే. అయితే ఇప్పుడు ఎలాగా? మనసు పైన మా ఆవిడ ఉంది, మనసం కింద మన ఇద్దరం కలుసుకుందాం. సరే ఓకే. హరి
చీర లేదు పాకింది చూడు తులసి నిద్రపోతుంది నీ కాళ్ళ దగ్గర ఏమీ లేదు అంతా నీ భ్రమ దగ్గరకు రా లేదు హరి చీర లేదు పాకింది సరే చూడు ఏమీ లేదు నాకు నిద్రపోతుంది నూరా अंदे दाने बदल तिम्मी बिल्ल पंपा वाड़ी बुद्धि रावे इला अला का दी अरे सन्नासी बंदर पेड़ इंटे पे दिन पेली की मुझे एवर एन तुम्हें चेसना पे तरह भार्यने देवत भावी भार्य तो कड़दाक कल नड़वाली अब मूड़ मुड़क अर्धम परमार्धम नैतिक विवल पाटिदा अदे भारतीय सांप्रदायम।